ప్రభునందు మీ అందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట శుభాభివందనాలు ప్రియమైన వారలారా. ఈ మధ్య కాలంలో యథార్థవాది టీవీ ఛానల్లో మార్కో అనే ఈయన మాట్లాడుతూ ఒక మాట సమాజానికి చెబుతున్నాడు. అదేమిటి అంటే చిన్నపిల్లలకు జన్మ పాపము ఉంది అని. అంటే పుట్టిన తర్వాత పుట్టిన వెంటనే ఆ పిల్లలు ఈ లోకానికి ప్రవేశించినప్పుడు ఆ పిల్లలు ఈ లోకంలో పాపముతో పుడతారని అనుకుంటున్నారు. అలాగే బోధిస్తున్నాడు కూడా. నేను డైరెక్ట్గా ఈ మార్కు బాబుకు ఒక ప్రశ్న అడుగుతున్నాను. అదేమిటి అంటే మార్కు గారు, మీరు చెబుతున్నారు కదా ఈ పుట్టిన తర్వాత ఈ చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వారు పాపంతో పుడుతున్నారని మీరు చెబుతున్నారు కదా. అయితే నేరుగా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నారు, మీరు మాకు సమాధానం చెప్పగలరు? ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటారా, చిన్నపిల్లలు పుట్టగానే పాపంతో పుట్టినప్పుడు ఆ పిల్లలు ఒకవేళ మరణిస్తే పాపంతో మరణిస్తున్నారు కదా. పాపంతో మరణించే వారికి పరలోకంలో చోటు లేదు అని బైబిల్ చెప్పింది. కాబట్టి అలా పాపంతో మరణించిన చిన్న పిల్లలు మరి ఏం చేయాలి? పుట్టిన తర్వాత వెంటనే మరణించగానే నరకానికి వెళ్ళాలా? దేవుడు పుట్టిన తర్వాత మరణించిన వెంటనే నరకానికి పోవడానికి ఆ పిల్లల్ని పుట్టించాడా, ఆ పిల్లల్ని చంపేపించాడా? నా ప్రశ్నలకు మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి మార్కు గారు. అలాగే యేసుక్రీస్తు వారు ఈ సమాజానికి చిన్నపిల్లలను ఉద్దేశించి ఒక మాట చెప్పాడు. ఆ మాటను కూడా ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మత్తయి సువార్త 19:13. అప్పుడు ఆయన వారి మీద చేతులు ఉంచి ప్రార్థన చేయవలనని కొందరు చిన్నపిల్లలను ఆయన వద్దకు తీసుకొని వచ్చిరి. ఆయన శిష్యులు తీసుకొని వచ్చిన వారిని గద్దింపగా యేసు చిన్నపిల్లలను ఆటంకపరచక వారిని నా యుద్ధకు రానియుడి, పరలోక రాజ్యము ఇలాంటి వారిదే అని చెప్పెను. ఈ మాటలో పరమార్థం మనకి ఏమర్థం కావాలి అంటే, రిమార్క్ బాబును జాగ్రత్తగా విను, చిన్నపిల్లల వద్దకు రానివ్వండి, పరలోక రాజ్యం ఇలాంటి వారిదే అని చెబుతున్నాడు. మీరు ఒకవేళ పరలోక రాజ్యానికి వెళ్ళాలనుకుంటున్నారా, అయితే ఈ చిన్నపిల్లల్ని పోలి నడుచుకోండి అని చెప్పకనే మనందరికీ హింటు ఇస్తున్నాడు. ఈ మాట మీరు ఎందుకు మర్చిపోయారు? ఇలాంటి ప్రశ్నలు ఎన్నో బైబిల్ నుంచి మిమ్మల్ని అడుగుతాను. ఖచ్చితంగా రిమార్క్ బాబు, రిమార్కు లేకుండా ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పాలి. ఒకవేళ సమాధానం చెప్పలేకపోతే చిన్నపిల్లలకు పాపము లేదు అని మీరు ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. మహాజ్ఞాన గ్రంథమైన బైబిల్లో ఎన్నో దేవుడు రాయించిన మాటలు ఉండగా అందులో ఒక మాటను పట్టుకొని మీరు జన్మ పాపము ఉంది అని ఇంతగా సాగదీస్తే మరి జన్మ పాపము లేదురా అని దేవుడు ఎన్నో మాటలు చెప్పాడు. అందులో మచ్చుకు ఒక మాటే ఇది. మనం చూస్తాను దీనిపైన రిమార్క్ బాబు ఎలాగా స్పందిస్తారో అని. నేనెవరు, సిసిజీ క్రియేషన్స్ అని మీరు చదివారు కదా, ఆ సిసిజీ క్రియేషన్స్ నుంచి నేను మాట్లాడుతున్నాను. రిమార్క్ బాబు, చిన్న పిల్లలకు బాప్తీస్మము అవసరము లేదు, చిన్న పిల్లలకు జన్మ పాపము లేదు. ఇలాంటి ప్రశ్నలు మీ దగ్గరికి ఎన్నో వస్తాయి. సమాధానం చెప్పడానికి మీరు ఖచ్చితంగా సిద్ధంగా ఉండండి. నేను మీ జోసెఫ్, CCG Creations YouTube channel.